జీవితం అయిపోయింది అనే మనిషికి ఎనభై మూడు రూపాయలు చేసిన అద్భుతం ఈ కథ ప్రతి మనసుకు నచ్చే కథ చివరి వరకు వినగలరు హాయ్ దిస్ ఈజ్ ఇందిరా వెల్కమ్ టు మై ఛానల్ ఒక చిన్న బాబు అతని పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్క పెడుతున్నాడు చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు మూడుసార్లు లెక్క పెట్టాడు తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందలు షాప్ దగ్గర నుంచున్నాడు షాప్లో ఆవిడ తన వేపు చూసే వరకు ఎదురు చూస్తూ నుంచున్నాడు షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది ఏం కావాలి బాబు అని బాబు చెప్పాడు నాకొక అద్భుతం కావాలని షాప్ ఆవిడ అర్థం కానట్టు ఏంటి ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది నాకు సరిగ్గా తెలీదు కానీ చెల్లికి ఆరోగ్యమేమీ పాలేదు కదా నాన్నంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని చెల్లి చాలా కష్టపడుతుంది అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను ఆ అద్భుతం కొనుక్కుని వెళ్దామని అది ఉంటే చెల్లికి నయమైపోతుంది అని అడిగాడు బాబు ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక్కడ అద్భుతాలు అమ్మమ్మ బాబు అని షాపావిడ బాధగా చెప్పింది బాబు మాటలకి విషయం అర్థమై ఆవిడికి బాధ నా దగ్గర డబ్బులున్నాయి అద్భుతం కొనేందుకు అవి చాలకపోతే నేను ఇంకా డబ్బులు తెచ్చిస్తాను అని బతిమాలడుతున్నట్లుగా అడుగుతున్నాడు బాబు ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న పొడుగ్గా ఉన్న మంచిగా తయారయ్యున్న హుందాగా ఉన్న ఆయన బాబుని అడిగారు ఏంటి నీ చెల్లి సమస్య నీకు తెలుసా అని బాబు చెప్తున్నాడు చెల్లికి తెలలో చెడుదేదో పెరుగుతోందట అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుందని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను సరే అదేదో కొందామని నా దగ్గరున్న డబ్బులన్నీ తెచ్చేశాను కావాలంటే ఇంకా డబ్బులు పోగేస్తేస్తాను అని చెప్తుంటే బాబుకి తెలియకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్లు జారుతున్నాయి ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని బాబు చెప్పాడు ఎనభై మూడు రూపాయలు అని అది వినపడి వినపడనట్లు ఓ అవునా తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా ఎనభై మూడు రూపాయలే ఏది పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లికి సహాయపడగలదో ఏదో చూద్దాం అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బును తీసుకుని చొక్కా చూపులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్కి డైరెక్టర్ ఆయన ఒకరే చిన్ని పాప సమస్యకు వైద్యం చేయగలరు ఆయన దయ్య వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండా ఆపరేషన్ జరిగింది తొందరగానే పాప ఇల్లు చేరి మనుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది తల్లంటుంది ఎంత అద్భుతం జరిగింది అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కర్లేకుండా అని తండ్రితో అంటుంది అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు వాడికి మాత్రమే తెలుసు ఒక అద్భుతం ఖరీదు ఎనభై మూడు రూపాయలు అని కానీ ఒక అద్భుతం విలువ ఎనభై మూడు రూపాయలతో పాటు ఆ చిన్ని బాబు అపార విశ్వాసం కల్మషం లేని ప్రేమ స్వార్థం లేని ప్రయత్నం తప్పకుండా ఫలిస్తాయి దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపేనా తప్పకుండా సహాయం దొరుకుతుంది మిత్రులారా ప్రతి మనిషి మానవత్వం రూపంలో మనిషికి మనిషి సాయం చేయాలి అని అనుకోవాలి అంతే అంత అద్భుతంగా మారుతుంది ఇక్కడి వరకు చూసినందుకు కృతజ్ఞతలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ అందిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ హిందూస్ స్క్రీచ్